తదిక గుంటూరు జిల్లా నంబూరు సమీపంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె మన్మథరావు, కాకినాడ జేఎన్టీయు వీసీ జీబీఆర్ ప్రసాదరాజు, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023-24 ఏడాదిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. జీవితంలో నూతన ప్రపంచంలో అడుగు పెడుతున్న విద్యార్థులకు జస్టిస్ కె మన్మథరావు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు పరిస్థితులను ఆకలింపు చేసుకుని మంచిని వెతకాలి అని సూచించారు. ఏ రంగంలో ముందుకు వెళ్లాలి అన్న వ్యక్తిత్వ వికాసం ముఖ్యమని, ఎదుటి వ్యక్తిని గౌరవించాలని అన్నారు. ఏ వృత్తిలో ఉన్నా బాధ్యతను విస్మరించరాదు అని జస్టిస్ కె మన్మథరావు తెలియజేశారు. ఈరోజు మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ల తోటి ఇంతటితో చదువు అయిపోయింది. మనం వెళ్తున్నాం సమాజం ఏదో బతికేసుకో బతకాలనుకున్నారు. ఇంకేదో జీవితం ఉంది, ఆ వ్యక్తిగత జీవితాన్ని చూడాలి అని అనుకునే ఆలోచనే కాదు. చూసుకుంటూ మనం ఏం చేయాలి, మనం ఎలా ముందుకెళ్ళగలగాలి, మనం తీసుకునేది ఇదంతా ఎవరో చెప్పరు, ఎవరో చేయరు. మిమ్మల్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎవరో చెప్పేది కాదు, ఎవరో చెప్తే తెలుస్తుంది కాదు. అది ఒక స్టేజ్ వరకే, ఒక అది ఇప్పటితో రేపు అనే దాని గురించి అంతటి పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోవాలి. స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ నాడు ఒకటే కోరుకునేది పిల్లల్ని, వారు లోకంలోకి వెళ్ళిన తర్వాత మంచి మనుషుల్లాగా ఉండి, అందరితోటి మంచిగా ఉండి, లోకంలో మంచి జరగాలని కోరుకుంటాం. మంచి పిల్లలు అవ్వాలని, మంచి పౌరులు అవ్వాలని కోరుకుంటున్నాం. అది జరగాలని కోరుకుంటూ దేవుణ్ణి.